జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, పర్సనాలిటీ పర్సనాలిటీ పర్సనాలిటీ, తెలుగులో దాన్నే వ్యక్తిత్వం అంటారు. పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క రియాలిటీని బహిర్గతం చేసేదే పర్సనాలిటీ. మానవుడు ఒక తొడుగు లోపల బంధించబడి ఉన్నాడు. ఏమిటా తొడుగు? మాయా. మాయా అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి చీకట్లో వెళుతున్నాడు, చీకట్లో కాలి కింద తాడు పడింది, కళ్ళు కనిపించటం లేదు. అతడు దాన్ని ఏమనుకున్నాడు? పాము అనుకున్నాడు. అయితే టార్చ్ లైట్ వేసి చూస్తే అది పాము కాదు, కేవలం తాడే. అలాగే మనుషులంతా కూడా మాయలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏదైతే చెయ్యకూడదు అది చేస్తున్నారు, ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు, ఏమి తినాలో అది తినటం లేదు, ఏమి తినకూడదో అది తింటున్నారు. భూమండలం మొత్తంలో ఒక్క మానవ జాతికే ఇటువంటి దుస్థితి ఏర్పడింది. భూమండలం నుండి మానవుణ్ణి వేరు చేసేటట్లయితే భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది. గత 15 నుంచి 20 వేల సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు మాయను బలోపేతం చేసుకున్నాడు, పర్సనాలిటీని పోగొట్టుకున్నాడు. పర్సనాలిటీని పొందుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ పర్సనాలిటీ హరించుకుపోతుందని తెలుసుకోవటం లేదు. ఆ పర్సనాలిటీ హరించుకుపోవటానికి మూల కారణమేంటి? మాయే. మాయా అంటే ఏమిటి? సత్యాన్ని అణిచివేసేదే మాయా. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది, సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపమే సత్యమవుతుంది. మాయా అందుకు భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మారుతూ ఉంటుంది, మార్పులకు లోనవుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది, అస్థిమితంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు అది దాని స్వరూప స్వభావాన్ని మార్చివేస్తూ ఉంటుంది. మారేది ఎప్పుడూ శాశ్వతం కాదు, సత్యం కానే కాదు. ఈ చరాచర జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణం భగవంతుడే. అయితే భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. అందరూ భగవంతుణ్ణి వ్యక్తిగా భావిస్తున్నారు, రూపనామాలలో ఇరుక్కుపోతున్నారు, రూపనామాలను సృష్టించుకుంటున్నారు, అదే భగవంతుడు అనుకుంటున్నారు. భగవంతుణ్ణి వ్యక్తిగా భావించినంతకాలం, భగవంతుణ్ణి బయట వెతుక్కున్నంతకాలం మనిషి మాయలో ఉన్నట్లే. ప్రస్తుతం ఏ వ్యక్తినైనా గమనించండి, ఏదో సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంది, సరిచేయాలి అనే ఆరాటం ఎక్కువగా ఉంది, మార్చాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంది, తెలుసుకోవాలి అనే తపన ఎక్కువగా ఉంది, ఏదో చెయ్యాలి అనేటటువంటి భావన నిరంతరం కలుగుతూ ఉంటుంది.
ఈ విధంగా మనుషులంతా ఏమవుతున్నారంటే ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి తపంలో కర్మబంధంలో ఇరుక్కుపోతున్నారు, కర్మల మోతాదు పెంచుకుంటున్నారు, జన్మలను కూడా పొడిగించుకుంటున్నారు. దీనికి అంతటికి మూల కారణం ఒక్కటే, మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటమే. ప్రకృతి సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపమే. భగవంతునికి ప్రకృతికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మనం ప్రకృతి పురుషుడు అంటున్నాం, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటున్నాం. క్షేత్రజ్ఞుని నుండి క్షేత్రం వచ్చింది, పురుషుడి నుండి ప్రకృతి వచ్చింది. ఈ ప్రకృతి మరల ఏమవుతుంది, పురుషుడిలో కలిసిపోతుంది. పురుషుడి నుండి ఆవిర్భవించినటువంటి ప్రకృతి, క్షేత్రజ్ఞుడి నుండి ఆవిర్భవించినటువంటి క్షేత్రం తిరిగి మరలా క్షేత్రంలో కలిసిపోతున్నప్పుడు, పురుషుడిలో కలిసిపోతున్నప్పుడు క్షేత్రము ప్రకృతి రెండు కూడా భగవంతుడే కదా. కాబట్టి విశ్వం రెండు భాగాలుగా ఉంటుంది, ఒకటి కనిపించేది మరొకటి నడిపించేది. కనిపించే దానిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి, నడిపించేది మాత్రం శాశ్వతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఏకత్వంలో ఉంటుంది, ఎటువంటి మార్పులు చెందదు. ఏదైతే మారుతూ ఉంటుందో దానిని శాశ్వతంగా భావించేటట్లయితే అదే మాయా. ఏదైతే మార్పులు చెందకుండా స్థిరంగా ఉంటుందో దానిని గుర్తించలేకపోవటమే అజ్ఞానం. ప్రస్తుతం మానవ జాతి మొత్తం ఇదే తరహాలో జీవించడానికి మూల కారణం మానవుడిలో మనోచైతన్యం బుద్ధి చైతన్యం రెండు ఉండటమే. పంచభూతాలలో కేవలం జడ చైతన్యం ఉంటుంది, అందుకే అవి భగవంతుని యొక్క ఆదేశానికి అనుగుణంగా సృష్టి స్థితి లయలకు అనుగుణంగా మార్పులు చెందుతూ ఏర్పడిన తర్వాత కొంతకాలం కొనసాగి మరలా తిరిగి ఆ భగవంతునిలోనే ఐక్యం చెందుతున్నాయి. అదే వృక్షాలను గమనించండి, వాటిలో ఎంతో కొంత మేరకు ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది, పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, రూపాంతరం ఉంటుంది, మరణం ఉంటుంది, విచ్ఛిన్నం ఉంటుంది. జీవ చైతన్యంతో కూడినటువంటి వృక్షాలన్నీ కూడా భగవంతుడి ఆదేశానికి ఎంతో కొంత మేరకు వేరుగా ఉన్నాయి. పంచభూతాలు భగవంతునితో అనుసంధానమై ఉన్నాయి, కానీ వృక్షాలు మాత్రం భగవంతుడి కంటే వేరుగా భిన్నంగా ఉన్నాయి. అయితే వాటిల్లో చర్య ప్రతిచర్యలు కానీ, స్పందన ప్రతిస్పందనలు కానీ, చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల ఘర్షణ వైఖరి కానీ ఉండదు. ఎందువలన, వాటిల్లో మనసు లేదు. అదే జంతువులను గమనించండి, వృక్షాల కంటే పరిణామ క్రమంలో ముందంజలో ఉన్నట్లే. వృక్షాలు స్థిరంగా ఉంటాయి, వాటిల్లో కేవలం జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. కానీ జంతువులను తీసుకుంటే నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. చుట్టూ ఏం జరుగుతుందో ఎంతో కొంతమేరకు అవగాహన గావించుకొని పరిసరాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వీటిల్లో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. జడ చైతన్యం కన్నా జీవ చైతన్యం సున్నితమైనది, జీవ చైతన్యం కన్నా ఇంద్రియ చైతన్యం ఇంకా సున్నితమైనది. అటువంటి ఇంద్రియ చైతన్యంతో ఉన్నటువంటి జంతు సామ్రాజ్యం అంతటిలో పరిణామ క్రమంలో పరాకాష్ఠ దశలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడిలో మనోచైతన్యం ఉంది, బుద్ధి చైతన్యం ఉంది. వీటన్నిటి వల్ల మానవుడిలో
సూక్ష్మత్వం సున్నితత్వం ఇంకా ఎక్కువగా ఉంది. పరిసరాల్లో జరిగేటటువంటి మార్పుల పట్ల వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఆలోచన శక్తి ఉంది, అవగాహన శక్తి ఉంది, పరిసరాల పట్ల స్పందన ఉంది, భాష ఉంది, నాగరికత ఉంది, తనలో ఏం జరుగుతుందో చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి శక్తి కూడా మానవుడికి ఉంది. అలాగే పరిసరాల్లో మార్పులు సంభవించినప్పుడు ఆ మార్పులను వెంటనే పసిగట్టగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇలా ఎప్పుడైతే జరిగిందో జరుగుతుందో మానవుడు ఆత్మరక్షణ కోసం, భద్రత కోసం ఎక్కువ కాలం జీవించాలనే తపనతోటి, ఆరాటంతో పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకోలేక ప్రకృతికి దూరమయ్యాడు, ప్రకృతికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు, ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అంటే ఇతను భగవంతుని యొక్క ఆదేశాలను పూర్తిగా విస్మరించాడు, ధర్మాన్ని కాలరాచాడు, సత్యాన్ని అణిచివేశాడు, సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు, అందులో పూర్తిగా బందీ అయ్యాడు, జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నాడు. మానవుడిలో మనోచైతన్యం, బుద్ధి చైతన్యాల వలన తెలివి మేధా సంపత్తి విపరీతంగా పెరుగుతుంది. ఆ తెలివి మేధా సంపత్తి అనేది మానవుడికి వరం కానే కాదు, చాలా ప్రమాదకరం మరియు శాపం కూడా. భూమండలం మొత్తంలో ప్రస్తుతం శిక్షణ అనుభవించేటటువంటి ఒకే ఒక వ్యక్తి మానవుడు. కాబట్టి మానవ జీవితం కడుదుర్భరంగా మారటానికి మూల కారణం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం కాకపోవటం, భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి ప్రకృతిని పతనం చేయటం, ప్రకృతిని మార్చటం, ప్రకృతి వనరులను పూర్తిగా విచ్చలవిడిగా ఉపయోగించుకోవటం. నాకు తెలిసినంతవరకు భూమండల మొత్తంలో అతి పెద్ద నేరస్తుడే మానవుడు. తెలివి మేధా సంపత్తి ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడే. ఈజ్ ఏ బెస్ట్ క్రిమినల్, టాప్ మోస్ట్ క్రిమినల్. చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది. చర్య ఒక రకంగా, ప్రతిచర్య మరొక రకంగా ఉండదు కదా. మానవుడు తాను చేసుకున్నటువంటి కర్మను బట్టే ఫలితాన్ని పొందుతాడు కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వ్యక్తిని ప్రకృతి ఎందుకు కాపాడుకుంటుంది? కాబట్టి మానవుణ్ణి ఎవరు శిక్షిస్తున్నారు? ప్రకృతి శిక్షిస్తుంది. ప్రకృతికి అన్నీ తెలుసు, ఎందువలన భగవంతుని నుండి ఆవిర్భవించింది. ధర్మసూత్రాలకు అనుగుణంగా కొనసాగుతుంది. ప్రకృతి నియమబద్ధంగా ఉంటుంది. అటువంటి నియమబద్ధంగా ఉన్నటువంటి ప్రకృతికి మానవుడు నష్టం కలగజేస్తున్నాడు. మానవుడు ఎంతవరకు వెళ్ళాడంటే అభద్రతా భావంతో, మరణ భయంతో, తనకి ఏదో ఒక అండ కావాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరికతో భగవంతుని కూడా వెలికి తీశాడు. ఈ చరాచర జగత్తుకు మూలమైన, ఆధారమైనటువంటి భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకున్నాడు, గ్రహించగలిగాడు. ఆ భగవంతుణ్ణి కూడా కృత్రిమంగా రూపానికి పరిమితం చేశారు. భగవంతుడు కూడా రూపంగా తయారయ్యాడు, ఆకారాలకి పరిమితమయ్యాడు, విగ్రహాలలో ఇరుక్కున్నాడు, పటాలలో
కనిపిస్తున్నాడు. నిరాకార నిరంజన నిర్గుణుడైనటువంటి భగవంతుణ్ణి సాకారంగా, సామీప్యంగా, సగుణంగా చూస్తూ వ్యక్తి ఆరాధనలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. అంటే తన అవసరం కోసం భగవంతుని కూడా బయటికి తీశాడు. బయట తీసి ఆ భగవంతునికే బానిసయ్యాడు, తాను బానిసగా తయారయ్యాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తికి భగవంతుడి యొక్క అవసరం లేదు కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తిని భగవంతుడు కాపాడలేడు కదా. కాబట్టి ఎక్కడ మార్పు రావాలి? జీవన విధానంలో మార్పు రావాలి, జీవన శైలిలో మార్పు రావాలి, ఆహార విహారాలలో మార్పు రావాలి, అలవాట్లలో మార్పు రావాలి, అంతరంగ స్థితిలో మార్పు రావాలి. అమాయకుల్ని గమనించండి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు. వాళ్ళు ఎంతో కొంత మేరకు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ కష్టించి పనిచేస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా సుదీర్ఘాయువుతో జీవించగలుగుతాడు. చనిపోయే రోజు వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇవాళ పుట్టినప్పటి నుండే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా. చిన్న వయసు నుండే వ్యాక్సినేషన్స్ అని, టీకాలని, అవని ఇవని శరీరం మీద విపరీతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి కదా. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళాడంటే అతని సిస్టమ్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతుంది కదా. ఆరోగ్యాన్ని పొందకపోగా అవలక్షణాలను పొంది వాటిని నివారించుకోవటం కోసం మనిషి విపరీతంగా పరితపిస్తున్నాడు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనిషి ఏం చేశాడు? ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. ఎందుకు ఎన్నుకుంటున్నాడు? భగవంతుడి యొక్క అండదండలుంటే, ఆశీస్సులుంటే సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి భావంతో భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నాడు. భగవంతుని కూడా రూపాలుగా తయారు చేసుకున్నాడు. బ్రహ్మ అన్నాడు, విష్ణుమూర్తి అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, ముక్కోటి దేవతలు, ఈ విధంగా కృత్రిమంగా ప్రకృతికి విరుద్ధంగా రూపాలను సృష్టించుకుని వాటిని ఆరాధిస్తూ ప్రకృతిని మాత్రం పరిరక్షించలేకపోతున్నాడు. కాబట్టి రూపనామాలు ఇరుక్కుపోయి భగవంతుడి యొక్క అండదండల కోసం పరితపించే వాళ్ళంతా కూడా బలహీనులే కదా, బానిసలే కదా. బానిసి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? స్వతంత్రంగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? స్వతంత్రంగా జీవించే వ్యక్తి శక్తిని పొందుతుంటాడు. బానిసగా జీవించే వ్యక్తి శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఇప్పుడు అందరూ శక్తిని కోల్పోతున్నారు, జీవశ్చవాల్లాగా జీవిస్తున్నారు. జీవితం అనేది సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది. తానేదో సాధిస్తున్నానని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నాడు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉంటుందా? ఆలోచించండి. ప్రకృతిలో ప్రతి ప్రాణి కూడా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలని పరితపిస్తూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఆహారం తీసుకుంటుంది, నిద్రపోతూ ఉంటుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం కోసం మగ ఆడ జంతువులు సెక్స్లో పాల్గొంటూ ఉంటాయి. మానవ జీవితాన్ని గమనించండి. శారీరక పటుత్వాన్ని కోల్పోయాడు, మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నాడు, అశాంతికి లోనవుతున్నాడు, అసంతృప్తికి లోనవుతున్నాడు, ఆనందం అనేది ఏ కోశాన ఉండటం లేదు. ఫలితంగా శరీరం పటుత్వాన్ని కోల్పోయింది, బలహీనంగా ఉంది,
శక్తిని కోల్పోయింది, ఆరోగ్యం హరించుకుపోతుంది. అటువంటి వ్యక్తి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుందా? లేనే లేదు. సెక్స్ అనేది ప్రకృతికి అనుగుణమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఇవాళ పిన్న వయసులోనే లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. భార్యాభర్తల సంబంధం కృత్రిమంగా ఉంది. వివాహాలన్నీ కూడా వ్యాపారాత్మకంగా మారుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి వనరుల ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. అందువలన ప్రకృతికి ఫలవంతమైన సంతానాన్ని అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా భగ్నమైంది. అయితే మనిషి చేస్తున్న మరొక పొరపాటేంది? అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించడం లేదు. బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. బాహ్యముఖ ప్రయాణంలో పూర్తిగా నిమగ్నం అయ్యాడు. తెలివి మీద సంపత్తిని అవసరానికి మించి ఉపయోగిస్తున్నాడు. ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధనలు చేస్తున్నాడు. సిద్ధాంతాలను రూపొందిస్తున్నాడు. భౌతిక పరమైన అభివృద్ధి ధ్యేయంగా సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా వాడుతున్నాడు. వీటన్నిటి ఫలితం ఏమిటి? ప్రకృతి ధ్వంసం అవుతుంది. ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏం చేస్తున్నారు? ప్రకృతిని కాపాడటం మర్చిపోయారు. భగవంతుడి యొక్క అండదండలుంటే చాలనేటటువంటి భావంతో భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క ప్రాపకం కోసం, ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ఆ విధంగా అక్కడ కూడా వ్యాపారాత్మక ధోరణి కొనసాగుతుంది. ఎక్కడైతే కమర్షియాలిటీ ఉంటుందో అక్కడ స్పిరిచువాలిటీ ఉండదు కదా. స్పిరిచువాలిటీ లేకపోతే అక్కడ దివ్యత్వం ఎందుకు ఉంటుంది? దివ్యత్వం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? దానవత్వంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? మానవత్వంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? భగవంతుడి యొక్క సహజ స్వభావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అంతర్ముఖ ప్రయాణానికి వెళ్తాడు, బాహ్యముఖ ప్రయాణానికి స్వస్తి పలుకుతాడు. కానీ మనుషులు ఏమవుతున్నారు? అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఉనికిని గుర్తించడం లేదు. బాహ్య ప్రపంచంలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకే ప్రేమ సేవ అంటున్నారు. అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అంటున్నారు. అది అంతరంగంలో జరగాలి కదా. అంతరంగంలో జరగకుండా బాహ్య ప్రపంచంలో జరిగితే లాభం ఏంటి? ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత ప్రపంచాన్ని ప్రేమించు. ముందు నీకు నువ్వు సేవ చేసుకో, తర్వాత సమాజానికి ప్రపంచానికి సేవ చేయి. ఇవాళ ఆధ్యాత్మిక ప్రచారం అంతా అశాస్త్రీయంగా ఉండటం వల్ల సరైన పంథాలో పయనించే వాళ్ళు తగ్గిపోతున్నారు, తప్పుడు మార్గాల్లో పయనించేటటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. ఈ విధంగా మానవ జీవితం అంతా ఏమవుతుంది? అతి ప్రమాదకరంగా తయారైంది. కాబట్టి మానవుడు ఉన్నతమైన వాడు కాదు, మానవుడు ప్రమాదకరమైన వాడు. మానవుడు అనుసరించేది సన్మార్గం కాదు, దుర్మార్గం. ఆధ్యాత్మికత కూడా అదే పంథాలో ఉంది, గమనించండి. భౌతికవాదం ప్రమాదకరం అని చెప్పి చాలామంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రమాదకరంగా మారింది కదా. ఎందువలన? వీళ్ళు కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు, బంధాలను పెంచుకుంటున్నారు. బంధాలు ఏవైనా ఎటువంటివైనా బానిసత్వాన్ని కలగజేస్తాయి కదా. బంధాల నుంచి బయటపడటమే ముక్తి లేక మోక్షం కదా, అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా గమనించండి, వాళ్ళు కూడా బాహ్యముఖ ప్రయాణంలోనే ఉన్నారే. వేదవ్యాస మహర్షి దగ్గర నుంచి నవీన ఆధునిక ఆధ్యాత్మికవేత్తల వరకు అందరూ కూడా భగవంతుని బయట చూపిస్తున్నారు కదా.
భగవంతుణ్ణి బాహ్య ప్రపంచంలో వెతుక్కోమంటున్నారు కదా. వ్యక్తులను గురించినటువంటి సమాచారాన్ని విపరీతంగా అందిస్తున్నారు కదా. సమాజాన్ని ఉద్ధరించమంటున్నారు కదా. సేవ ద్వారానే జీవిత పరమార్థం నెరవేరుతుందని ప్రచారం చేస్తున్నారు కదా. అందుకు మూల కారణం ఏంటి? అసలు ఆధ్యాత్మికత అంటే సరైనటువంటి నిర్వచనం తెలియకపోవటమే. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానానికి నేడు ప్రపంచంలో ప్రచారం అవుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఋషులు అందించినటువంటి విధానం స్వచ్ఛమైంది, పవిత్రమైంది, అనుభవం నుంచి బయటకు వచ్చింది. అది అనుభవం ద్వారా బహిర్గతమైతే అది సత్యమవుతుంది. కేవలం ఊహించుకొని సిద్ధాంతాల ద్వారా ప్రచారం జరిగితే అది చాలా ప్రమాదకరం. కాబట్టి పర్సనాలిటీ ఎవరికి లోపిస్తుంది? తెలివి మీద సంపత్తి ఉండి బాహ్యముఖ ప్రయాణంలో జీవించేటటువంటి ప్రతి వ్యక్తికి పర్సనాలిటీ బలహీనంగా ఉంటుంది. అసలు తెలివి మీద సంపత్తి లేకుండా ఆటవికంగా, అనాగరికంగా, అమాయకంగా జీవించేటటువంటి వాళ్ళకి పర్సనాలిటీ ఉంటుంది. ఎందువల్ల వాళ్ళ అంతరంగం తెల్లగాయత మాదిరిగా ఉంటుంది. అదే తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి మేధావులను గమనించండి. శాస్త్రవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సమాచారం ఎక్కువ, సత్యం తక్కువ, మాయగోడ ఎక్కువే. అమాయకులను గమనించండి, సమాచారం అసలు ఉండదు. అందుకే వాళ్ళకి మాయ అంటే ఏమంటే తెలియదు. అందుకే అమాయకుడు అన్నారు. ఆ మాయకుడు మాయంటే తెలియని వ్యక్తి అమాయకుడు. అతడే అదృష్టవంతుడు, అతడే ఐశ్వర్యవంతుడు, అతడే ఆరోగ్యవంతుడు, అతడికే సుదీర్ఘమైన ఆయు ఉంటుంది, అతడికే ప్రశాంతత ఉంటుంది, అతడికే సంతృప్తి కూడా ఉంటుంది, అతడే విజయవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. అతనికి సాధించాలని ఉండదు, సరిచేయాలని ఉండదు, మార్చాలని ఉండదు, తెలుసుకోవాలని ఉండదు, అసలు చేయాలని కూడా ఉండదు. తనను గురించి తనకు తెలియదు, చుట్టూ జరిగేటటువంటి అంశాలను గురించి కూడా తెలియదు. అది ఒక రకంగా అజ్ఞానమే కావచ్చు. అజ్ఞానం కూడా వరమే కదా. ప్రపంచాన్ని చెడగొట్టే వాళ్ళకన్నా ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళే అదృష్టవంతులు కదా. అందరూ ప్రపంచాన్ని సరిచేయాలనేటటువంటి విధానంలో ప్రపంచాన్ని ఇంకా బలహీనపరుస్తూ చెడగొడుతున్నారు కదా. కాబట్టి చెడగొట్టడంలో నిష్ణాతులైపోయారు మేధావులంతా కూడా. అమాయకుల వలన ప్రపంచానికి లాభం లేదు, పెద్దగా నష్టం కూడా లేదు. అందుకే వాళ్ళ జీవితం ఎంతో కొంత మేరకు విజయవంతమైంది. కాబట్టి పర్సనాలిటీ బలహీనంగా ఉన్న వాళ్ళకే సమస్యలు ఉంటాయి. పర్సనాలిటీ బలహీనంగా ఉన్న వాళ్ళే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారు. ప్రపంచం ఏదో నష్టపోయిందనుకుంటున్నారు. తమ తెలివి మీద సంపత్తి ద్వారా ప్రపంచాన్ని సరైనటువంటి మార్గంలో పయనింపజేయాలనుకుని విపరీతంగా శ్రమిస్తున్నారు, కృషి చేస్తున్నారు. కానీ ఆ కృషి మొత్తం కూడా స్థితి నుండి రావటం లేదు. స్థితి కలుషితంగా ఉంది కాబట్టి కృషిలో కూడా ఎటువంటి ఫలితం రావటం లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నించే ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచాన్ని మార్చాలని ఆరాటపడే ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచంలో లోపాలను చూస్తూ ప్రపంచం నష్టపోయిందని పరితపించేటటువంటి ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచాన్ని మానసికంగా వదిలేసే వ్యక్తే బలమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు. అది ఎంతో కొంత మేరకు అమాయకులలో ఉంటుంది, ఆటవిక
మానవులలో ఉంటుంది, అనాగరిక మానవులలో ఉంటుంది, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తల్లో మాత్రం అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంతరంగం శుద్ధి అయిందంటే అతడు సత్యాన్ని ఆచరించగలుగుతాడు, ధర్మాన్ని రక్షించగలుగుతాడు, జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరచుకుంటాడు. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? కాబట్టి ఆ దిశగా మీరంతా కూడా ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.